Hi friends, welcome back to our channel. కెనడా ఎయిర్ స్పేస్ ఓ అనుమానాస్పద వస్తువును గుర్తించిన అమెరికా వెంటనే పేల్చి వేసింది వివరాల్లోకి వెళ్తే కెనడా గగనతనంలోనూ ఓ అనుమానాస్పద వస్తువు చక్కెరలు కొట్టడం సంచలనమైంది ఇప్పటికీ అమెరికాలో చైనా స్పై బెలూన్తో పాటు అనుమానాస్పద వస్తువు అలజటి సృష్టించింది వాటిని విజయవంతంగా పేల్చేసింది అగ్రరాజ్యం ఇప్పుడు కెనడాలోనూ అదే తరహాలో వస్తువును గుర్తించిన అమెరికా వెంటనే పేల్చేసింది ఉత్తర కెనడా గగనతనంలో ఇది చక్కర్లు కొట్టగా అమెరికా ఫైటర్ జెట్లు దాన్ని పేల్చేశాయి అంతకుముందు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ ఫోన్లో మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు దీనిపై కెనడా ప్రధాన అని జస్టిస్ ట్రూడో ట్వీట్ చేశారు చైనా స్పై బెలూన్ వివాదం ఇంకా ముగిసిపోలేదు ఇటీవలే ఓ బెలూన్ను పేల్ చేసిన అమెరికా ఇప్పుడు మరోసారి అదే పనిచేసింది ఓ అనుమానాస్పద వస్తువుని గుర్తించిన అమెరికా సైనికులు ఫై ఫైటర్ జెట్తో దాన్ని కాల్చిపారేశారు అలస్కాలో నలభై వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఆ వస్తువుని పేల్ చేసినట్టు చెప్పారు సో ఎగురుతున్న వస్తువు ఏంటన్నది క్లారిటీ లేదు కానీ అది ప్రజలకు హాని కలిగిస్తుందేమోనన్న అనుమానంతో ముందుగానే పేల్ చేశామని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి వెల్లడించారు అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు అంతకుముందు చేసిన స్పై బెలూన్ కన్నా తక్కువ సైజులో ఉన్నట్టు వివరించారు ఓ చిన్న కారు సైజులో ఉన్నట్టు తెలిపారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఏ దేశానికి చెందింది అన్నది తమకు స్పష్టత లేదని పేర్కొన్నారు ఈ వస్తువు గగనతలంలో ఎందుకు కొడుతుందన్నది ప్రస్తుతానికి తేలలేదని చెప్పారు సో అమెరికా ఎయిర్ బేస్ లో చైనా స్పై బెలూన్ చక్కర్లు కొట్టడం సంచలనమైంది దాదాపు రెండు రోజుల పాటు దానిపై నిఘా పెట్టిన అగ్రరాజ్యం చివరకు ఫైటర్ జెట్ తో పేచివేసింది అయితే ఈ స్పై బెలూన్ విభాదం ఎక్కడతో లేదు అమెరికానే కాకుండా మరికొన్ని దేశాల్లోనూ చైనా టార్గెట్ గా చేసినట్టు ఓ రిపోర్ట్ వెల్లడించింది ఈ లో భారత్ తో పాటు జపాన్ కూడా ఉంది ఇప్పటికే ఈ బెలూన్ కు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా భారత్ కు తెలిపింది సో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి